ఇక్కడ బీరకాయలు, అక్కడ ఉన్న చూసారా అక్కడ, అది కోసేసేయాలి, ఇది కోసేసేయాలి. ఇక్కడ నేతి బీరకాయలు ఇక మొదలైనయండి. ఇప్పుడు బాగా కాస్తాయి బీరకాయలు, నేతి బీరకాయలు. కట్ చేద్దాం. ఇది నాటుకాయ అండి. ఇప్పుడంతా హైబ్రిడ్ సీడ్స్ వస్తున్నాయి. నాటుకాయ లావ్ అయినా కూడా ముదరదండి. చాలా ఎక్కువ రోజులు కూడా చెట్టును ఉంటుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఎంత బరువు ఉందో. ఇలా ఉండాలి. నాటు బీరకాయలే చాలా మంచిది. హైబ్రిడ్ కంటే నాటు బీరకాయలు వేసుకుంటేనే ఎక్కువగా కాయలు కాస్తాయండి. అక్కడ ఒకటి ఉంది, కోద్దాం. అటు వెళ్ళటం ఎట్లా? ఈ చెట్లు అడ్డం ఉండటం వలన రావటం కష్టం అవుతుందండి. వెరీ గుడ్. ఓకే, ఇది చూసారా ఇది ఎంత లావ్ అయిందో. అస్సలు మెత్తగా ఉందో చూడండి, ముదరలేదు. ఇలా ఉండాలి ఇంతంత లావుగా. అప్పుడు ఎక్కువ నాటు వేసేవాళ్ళు కాబట్టి నాటు బీరకాయలు అన్ని నాటు విత్తనాలతోటి పంటలు పండించేవాళ్ళు, ఇంత బాగా కాపునిచ్చేవి. ఇప్పుడంతా హైబ్రిడ్ వచ్చినాయి కాబట్టి మనం నాటు విత్తనాలు కొంచెం సెలెక్ట్ చేసుకొని అవే వేయటానికి ప్రయత్నం చేయాలండి. మిద్దె తోటల్లో బీరకాయలు కోసేసాను కదా, ఇప్పుడు నేతి బీర కోద్దాము. నేతి బీర కోసిన తర్వాత మీకు నేతి బీర బీర పక్క పక్కనే ఎందుకు నాటేనో నేను వివరంగా చెప్తానండి. ఇది చూసారు ఈ పందిరి అలా స్టాండ్. ఇది దీని గురించి కూడా నేను ఇంకొంచెం చూపిస్తాను. అలా చక్కగా అల్లిచ్చేసుకోవచ్చండి. ఇవి బీర పిందెలు పెరుగుతున్నాయి చూసారా, ఇవి పక్కా పెరుగుతాయి అన్నమాట, ఎండిపోవు రాలిపోవు. ఇక్కడ ఒక నేతి బీర, ఇక్కడ నేతి బీర అయితే విపరీతంగా కాస్తాయి. ఇవ్వండి మేల్ ఫ్లవర్స్ కూడా విపరీతంగా వస్తాయి అన్నమాట, ప్రతి ఆకు పక్కన వస్తాయి. తుమ్మెదలు చూసారా, ఎల్లో పూల మీద బాగా తుమ్మెదలు వాళ్తాయండి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి నేతి మీద. నేతి బీర ఫ్లవర్స్ చూసారా, మగపూలు బాగా వస్తాయండి. ప్రతి ఆకు ఆకుకి మగపూలు వస్తాయి. అలా వెళ్ళిపోతుంది ఈ కొమ్మ, వెళ్ళి ఆ బీరలో కలిసిపోద్ది. తర్వాత ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. అయ్యండి అటంతా వెళ్తుంది. ఇదంతా నేతి బీర తీగ. ఇక్కడ ఒక కాయను కోద్దాం. ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి, దాని వెనక ఆకు వెనక ఉన్నాయి, అవి తర్వాత కొద్దాం. కొంచెం చిన్నగా ఉన్నాయి చూసారు కదా. నేతి బీర బీర రెండు పక్క పక్కనే నాటిన తర్వాత ఎంత బాగా బీరకాయలు కాస్తున్నాయి, నేతి బీర కాస్తున్నాయి. ఇదంతా పిందెలు చూడండి, ఆకు ఆకుకి ప్రతి పిందె కాయగా మారిద్ది. ఓ ఇక్కడ ఒకటి ఉంది నేతి బీర. ఇది కొంచెం చెట్లు అడ్డం పెట్టేశాను, అక్కడ ఉంది, అటు వెళ్ళిపోయాలి, అది నెక్స్ట్ కోస్తాను. ఇదంతా బీర, బీర చూసారా. అయిపోండి కాయలు, అవి అవి మూడు కాయలు పక్కా కాయలుగా మారిపోతాయి అన్నమాట. పెరుగుతుంది, సైజు పెరుగుతున్నాయి చూడండి. అటు సైడ్ ఉంది. ఈ బీర గురించే చాలా ఎక్కువగా చెప్తున్నారండి, పిందెలు పెరగటం లేదు, ఎండిపోతున్నాయి, పండిపోయి రాలిపోతున్నాయి అని. అందుకే నేను కొంచెం వివరంగా ఇది బీర గురించి చెప్తున్నాను. అయ్యండి ఇది పెరిగిద్ది చూసారా, ఇవి పెరుగుతాయి. అయ్యండి ఇక్కడ కొన్ని పోవటం సహజమే పాలినేషన్ కానప్పుడు.
అంత అటు సైడ్ అంతా ఉన్నాయి చూడండి బీర పిందెలు. ఇప్పుడు బీరకాయలు కోసేసిన తర్వాత అవి పెరుగుతాయి. ఇది సీడ్స్కి పెట్టేసాను చూపించాను కదా, ఇది చూడండి. అది ఇంకా టైం పడుతుంది, ఎండాలి, చెట్టుని ఎండిపోవాలి అన్నమాట. ఎండిపోయిన తర్వాతే కొయ్యాలి, అప్పుడే సీడ్స్ బాగా మొలుస్తాయి అన్నమాట. లేకపోతే కొన్ని సీడ్స్ పాడైపోతాయి అండి, మొలవవు. అదే చాలామంది సీడ్స్ ఎందుకు మొలవట్లేదంటే ఇట్లా ముదిరిపోగానే కట్ చేసి ఎండబెట్టేస్తున్నారు, అట్లా చేయకూడదు. ఇక్కడ చూసారా, బీరతో పాటు నేతి బీర వేశానండి. నేతి బీర సీడ్స్ కూడా వేశాను, చాలా మొలిచినాయి. మొలిచిన తర్వాత నేను ఒక్కే మొక్క ఉంచి మిగతా అన్నీ తీసేసానమాట. ఆ ఒక్క మొక్క ఈ బీర పాదుతో పాటు అది పెరుగుతుంది. నేతి బీర, మనం బీర పక్కన నేతి బీర కనుక ఒక మొక్క వేసుకుంటే పాలినేషన్ ప్రాబ్లం అనేదే రాదు. ఆ విషయం నేను చాలా గమనించానండి, అందుకనే చెప్తున్నాను. నాకు బీరకాయలు ఇట్లా పాడైపోతాను, ఏదో ఒకటి రెండు పోతాయి తప్ప బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇదే విధానం. ఒక మొక్క వేస్తే నేతి బీర, దానికి ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయండి. నేతి బీరకి విపరీతంగా మేలు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అయ్యండి, పాలినేషన్ ప్రాబ్లం అనేదే రాదు. అది ఒక్కటి మీరు గమనించుకొని నేతి బీర కనుక బీరతో పాటు కలిపి వేశారంటే చాలా బాగా పాలినేషన్ అవుతాయండి. బీర పాడైపోతుంది అనే ప్రసక్తే లేకుండా చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి చూసారు ఎంత పిందె వస్తుందో. మళ్ళీ ఇప్పుడు కాయలు కోసేసిన తర్వాత మళ్ళీ ఎన్ని పిందెలు స్టార్ట్ అయినాయో చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఈ పిందెలన్నీ పెరుగుతాయి కదా, మళ్ళీ చూపిస్తాను. అది ఒక్కటి, ప్రతి ఒక్కళ్ళు బీర విత్తనాలు నాటేటప్పుడు దానితో పాటు నేతి బీర కూడా ఒకటి రెండు విత్తనాలు పెట్టండి. ఆ రెండు కలిసి పెరుగుతూ ఉంటాయి, అలా అల్లించుకుంటూ మనం వెళ్తూ ఉంటే. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి పిండి చూసారా, అవి పక్కా పెరుగుతాయండి, పక్క పక్కనే ఫ్లవర్స్. కీటకాలు నేను చూపించాను కదా, తుమ్మెదలు వస్తుంటాయి. అన్ని రకాల కీటకాలు వస్తున్నందువలన బాగా పాలినేషన్ అవుతుంది. పాలినేషన్ ప్రాబ్లం బాగా వస్తుందండి మాకు. మేల్ వస్తే ఫీమేల్ రావు, ఫీమేల్ వస్తే మేల్ రావని చాలా చెప్తున్నారు. అందుకే ఈ విధానంలో మీరు ఒక నేతి బీర మొక్క కూడా వేసుకుంటే చక్కగా పాలినేషన్ అయిందండి. ఓకేనా? థ్యాంక్ యూ.